हेलो फ्रेंड्स डिस्कवर अंध्र चैनल की स्वागत। मन वीडियो 2022 संवस महाशिवरात्रि एपड़ वी शिवरात्रि गड़यल ये समय ना समय वरकू उ महाशिवरात्रि या विशिष्टता महाशिवरात्रि रोजन भक्त आचरचे उपवास जागरण अभिषेकाल वन लभे पुण्यफलो वीडियो चूसम। महाशिवरात्रि हिंदु आचरचे मुख्यमंत्री पंडग माघमास कृष्णपक्ष चतुर्दशि व्याप्ति चंदुन रोजन महाशिवरात्रि जरूकोवालनी कोई ग्रंथालुनाई। महाशिवरात्रि माघमासात अमावास्य को मुंदटी त्रयोदशि तिदिना वच्चे पवित्रमैन पुण्यदिनम अयिते 2022 संवत्सरंलो महाशिवरात्रि मार्चि 1व तेदी मंगलवारं रोजुन वच्चिंदि। शिवरात्रि गडियलु मार्चि 1व तेदी मंगलवारं उदयं 3:16 नुंडि मार्चि 2व तेदी अनगा बुधवारं उदयं 1 गंट वरकु ई महाशिवरात्रि गडियलु उन्नायि। शिवरात्रि अनगाने मनकु मुख्यंगा रोजंता चेसे उपवासं पगटिपूट चेसे पूजलु रात्रिपूट चेसे जागारं गुर्तुकु रावडं सहजं। కానీ శాస్త్రాలను సాంప్రదాయాలను జాగృతగా శోధిస్తే శివుడు అభిషేక ప్రియుడు నమక చమకాలతో శివుణ్ణి అభిషేకిస్తుంటే ఎంతో సంబరపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడట। ఈ మాఘమాసం విష్ణు ప్రీతికరమని చెప్పుకున్నా పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది। శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు అంటే ఇద్దరు అనుకునే శివకేశవులు ఒకటే అని అర్థం। ఇందుకు నిదర్శనం ఈ విష్ణు ప్రీతికర మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మాఘకృష్ణ చతుర్దశి శివ చతుర్దశి అని మహాశివరాత్రి అని ప్రసిద్ధికెక్కింది। ప్రతి మాసంలోనూ మాస శివరాత్రులు వస్తాయి కానీ మహాశివరాత్రి యొక్క ప్రభావం చాలా గొప్పది। ఈ దినాన ప్రత్యూష కాలంలో నదిలో కాని సముద్రంలో కాని స్నానం చేసి అర్ఘ్య ప్రదానాదులు అయ్యాక పరమేశ్వరుణ్ణి పూజించాలి। నదీ జలాలతో ఏకాదశ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్ర నమక చమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకం శివార్పణంగా చేసి ఆ తరువాత బిల్వ పత్రార్చన ప్రియుడైన శంకరుణ్ణి అష్టోత్తర శతనామావళితో పూజించాలి। ఈ విధంగా దినమంతా భగవద్ ధ్యానాదులతో గడిపి రాత్రి జాగార దీక్ష చేయాలి। అంటే రాత్రంతా భగవంతుని నామ సంకీర్తన కాని పారాయణ కాని స్తుతి ప్రార్థనలతో కాని కాలక్షేపం చేయాలి। మరునాటి ఉదయాన్నే అమావాస్య స్నానం చేసి మళ్ళీ శివునికి పునః పూజ చేయటంతో శివరాత్రి దీక్ష ముగుస్తుంది। యదాశక్తి ధానాదులను చేసిన తర్వాత బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి। మహాశివరాత్రి శివుడు పార్వతిని వివాహమాడిన పుణ్యదినం। ఈ రోజు లింగాకారంలో ఉన్న మల్లికార్జున స్వామిని అభిషేకించి అర్చిస్తారు। శివలింగం జ్ఞానానికి అంటే వెలుగుకు ప్రతీక। వివస్త్రుడైన ఒక దేవాంగుడు తాను స్వయంగా తయారు చేసిన తెల్లటి వస్త్రాలను చీకటిలో విమానగోపుర శిఖరం నుంచి ముఖమంటపం వరకు ధరింపజేస్తాడు। ఆ తరువాత మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో కళ్యాణాన్ని జరుపుతారు। ఆ రాత్రి వేకువనే 3 గంటలకు పాలు పెరుగు తేనె గులాబీ నీరు పుణ్య పవిత్ర నదీ జలాలైన గంగా యమున సరస్వతి వంటి జీవనదుల జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజిస్తారు। అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి మహాశివరాత్రి నాడు పంచామృతాలతో అభిషేకిస్తే విశేష ఫలం కలుగుతుందని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే తెలివితేటలు వృద్ధి పొందుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం। మానవ జన్మ తరించాలంటే శివనామస్మరణ చేయాలి। అలా శివనామస్మరణ గావిస్తూ ఉపవాస దీక్ష జాగరణ పూజ వంటి సులభమైన మార్గాలలో ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి తద్వారా దైవానుగ్రహాన్ని పొందాలని చాటి చెప్పే విశిష్టమైన పండుగే ఈ మహాశివరాత్రి। రాత్రిపూట జాగరణతో నియమ నిష్టలతో చేసే శివరాత్రి వ్రతం రజోతమోగుణాల్ని అణిచివేసి మనిషి సాత్వికంగా జీవించే అవకాశాన్ని కలుగజేస్తుంది। కోప తాపాలు మన ఆధీనంలో ఉండేట్లు చేస్తుంది। శివుడికి జలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నమకాది స్తోత్రాలతో అర్చించడం వలన చిత్తశాంతి లభిస్తుంది। శివుణ్ణి ఆదిదేవుడిగా చేసి నిర్వహించే రుద్రహోమం చండీహోమం దీక్షాహోమం శాంతిహోమం పౌష్టిక హోమం మొదలైన హోమాల ద్వారా విశ్వశాంతి కలుగుతుంది। ఇన్ని విశిష్టతలున్న శివరాత్రి పర్వదినం నాడు శాస్త్రోక్తంగా జరిపే పూజా విధుల్లో అందరూ పాలు పంచుకోవడం శుభదాయకం। ఆ రోజు దేవాలయాలలో శివ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తుంది।
అందరికీ సుఖశాంతులను ప్రసాదిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి యొక్క విశేషాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.